So hello friends, welcome back to another brand new video. So friends, first of all, thanks for the comment for making this video very interesting. Mee daggara ilanti interesting topics unnatayite kachithanga comment section lo comment aithe cheyandi. Oka 2 days delay aina sare kachithanga aa video nenaithe post chesanu. And danakante mundu ee video ki oka 400 likes target aithe isthanu. So please complete aithe cheyandi. And chaala mandi chusaru gaane subscribe aithe chesukodam ledhu. So please subscribe chesi koncham support aithe ivvandi. Inka ye maatram aalosana cheyakunda ippudaithe mana video ni start cheddam. Friends, manam ee roju yokka video lo manam maatladukoboye mobile vachesi iQOO nunchi iQOO Neo 7 5G mobile anamata. So deen pana nenu most of the videos cover aithe chesanu, iQOO 7 Neo 7 ani, iQOO 7 SE ani, so ilanti videos aithe chesanu. Kaapothe dantlo around 90% varaku maatrame nenu cover cheyadam athe jarigindi, endukante processor confirmation akkadaithe kudaraledu, Snapdragon tho vastunda, Dimensity tho vastundani. Ippudu aa yokka confirmation kuda ayipoyindi kabatti yokka video aithe chesanu anamata. So ee roju yokka video lo ee yokka మొబైల్ కెమెరా పనితనం ఎలా ఉంటుంది, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఇచ్చారనేది ఈ రోజు యొక్క వీడియోలో మనం ఫోకస్ చేయబోయే మెయిన్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన iQOO న్యూ 6 ఏదైతే ఉందో 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేసింది, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు రాబోతున్న ఈ యొక్క సక్సెసర్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఈ రోజు మ్యాటర్. అండ్ దానికంటే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, లైక్ చేయడం మాత్రం ఎవరు అయితే మర్చిపోద్దండి. అండ్ ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన యొక్క వీడియోని స్టార్ట్. ముఖ్యంగా iQOO మనకు 7 సిరీస్ కావచ్చు, 6 సిరీస్ కావచ్చు, అండ్ ఫ్యూచర్ లో రాబోతున్న 8 సిరీస్ కావచ్చు, మనకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వేరే మొబైల్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ యొక్క ప్రైస్ తక్కువగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చూసినట్టయితే పర్ఫార్మెన్స్ అంతే ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. మనకు ఏ రకంగా రెడ్మీ రియల్మీ 20,000 నుంచి 25,000లో ఎలాంటి అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ అది కూడా తక్కువ ప్రైస్ లో లాంచ్ చేస్తారు, ఈ యొక్క మొబైల్స్ కూడా 30 నుంచి 40K బడ్జెట్ లో iQOO మొబైల్స్ కూడా అదే రకంగా అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఇంకో విషయం, iQOO 11 సిరీస్ కూడా మనకి ఇండియాలో తొందరలో అయితే రాబోతుంది, మేబీ 2023 ఫస్ట్ క్వార్టర్లో అయితే ఖచ్చితంగా అయితే ఉండబోతుంది అనమాట. మరి ఆ యొక్క మొబైల్స్ ఫస్ట్గా వస్తాయి, ఇది ఫస్ట్గా వస్తుందా అంటే మేబీ ఆల్మోస్ట్ రెండు సైమల్టేనియస్గానే మనకు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ముందుగా చూసినట్టయితే ఈ యొక్క iQOO న్యూ 7 5G ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ అయితే గమనించండి. సో డిజైన్ చూసినట్టయితే నోటే అంటే యూనిక్ డిజైన్, ఇలాంటి డిజైన్తో మనం మొబైల్స్ మోస్ట్లీ అయితే చూసాము, పెద్దగా కొత్త డిజైన్ అయితే ఏమీ కాదు. కాకపోతే మనకు డిజైన్ అయితే మ్యాటర్ చేయదు, దానికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ బట్టి ఆ యొక్క మొబైల్ మనకు జనరల్గా హిట్ అవ్వటా అనేది మనకు తెలుస్తూ అయితే ఉంటుంది అనమాట. ఎనీహో ముందుగా మనం దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం, దీని యొక్క కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి. సో ఇంతకుముందు వీడియోలో నేను ఎయిదర్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో అన్న రావచ్చు, లేకపోతే డైమెన్సిటీతో వచ్చిన డైమెన్సిటీ 8200తో రావచ్చు అని నేనైతే చెప్పాను. కాకపోతే ఇప్పుడు కన్ఫర్మేషన్ని బట్టి ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ iQOO న్యూ 7 మీకు డైమెన్సిటీ 8200 5G చిప్ సెట్ తో అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మీకు 5 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ అనే చెప్పాలి. సో డెఫినెట్గా మనకు అక్కడ 1+ 10R కావచ్చు, వేరే మొబైల్ కావచ్చు, డైమెన్సిటీ 8100 అయితే ఇచ్చారు, ఇది వచ్చేసి 8200, మోస్ట్లీ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 888+ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాసెసర్కి మనకు సమానంగా అయితే ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఎయిటింగ్ కోసం కావచ్చు, ఎక్కువ గేమ్ పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు, అటువంటి వాళ్ళకి ఈ యొక్క మొబైల్ డెఫినెట్లీ అయితే సాటిస్ఫై చేస్తుంది. ఇంకా అవసరం ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13తో అయితే వస్తుంది. అందుకే ఈ ఓఎస్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ ఓఎస్ మనకు ఫంటాస్టిక్ ఓఎస్ రావడం అయితే జరుగుతుంది, ఒకవేళ చైనా అయితే మీకు ఆరిజినల్ ఓఎస్ అయితే అవుతుంది అనమాట. ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మనకు బిఐఎస్ లో అయితే స్పాట్ అయింది. బిఐఎస్ అంటే మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇక్కడ స్పాట్ అయిందంటే ఆ యొక్క మొబైల్ మనకు లిటరలీ 100% ఖచ్చితంగా అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే దీన్ని మీకు 64 మెగాపిక్సెల్తో వచ్చిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ తో ట్రిపుల్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ పంచల్ కెమెరా అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సెన్సార్ ఏ సెన్సార్ యూజ్ చేస్తారు అనేది మనకైతే చెప్పలేదు. మిగతా రెండు యూజ్లెస్ కెమెరాస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఇచ్చారు. ఇది వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఎప్పుడు మార్చుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. 2 మెగాపిక్సెల్స్ అనేవి డెఫినెట్లీ అనాయింగ్ ఇష్యూస్ అనే చెప్పాలి. అండ్ ఫ్రెండ్స్తో 16 మెగాపిక్సెల్, అండ్ బై ద వే దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా వీడియోగ్రఫీ కోసం స్టెబిలేషన్ కోసం చూసే వాళ్ళకి ఒక మొబైల్ డెఫినెట్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ కెమెరా వచ్చేసి ఓకే, ప్రీవియస్ జెన్ iQOO న్యూ 6 ఏ రకంగా పర్ఫామ్ చేస్తుందో ఇది కూడా మ్యాక్సిమం అదే రకమైన ఇమేజ్ ప్రాసెసింగ్ అవుట్పుట్ క్వాలిటీ అదే రకంగా రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పెద్దగా కొత్త ప్రాసెస్ అంటే ఐ మీన్ కొత్త ఇమేజ్ సెన్సార్స్ ఇలాంటివి అయితే ఏమీ తీసుకుని రాలేదు కొత్తగా చూడడానికి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకొచ్చింది దీని యొక్క డిస్ప్లే, 6.78 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్ఎఫ్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది, ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు నాకు ఎమోలిడి డిస్ప్లే వర్సెస్ ఓఎల్ఈడి డిస్ప్లే అనేది, ఎమోలిడి
ఇంటీరియర్ డిస్ప్లే మనకు చాలా హైలైట్ గా అయితే ఉంటుంది. 6.78 ఇంచ్ డిస్ప్లే కాబట్టి మోస్ట్లీ బిగ్గర్ సైడ్ డిస్ప్లే ప్రిఫర్ చేసే వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అమోలెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో దీని ద్వారా కలర్ ఎక్స్పీరియన్స్, వీవింగ్ ఎక్స్పీరియన్స్, టచ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇండిస్ వైపింగ్ అప్లైన్స్ స్కానర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో ర్యామ్ రోమ్ విషయానికి వస్తే 8 GB ర్యామ్ తో ఒక మోడల్, 12 GB ర్యామ్ తో కూడా ఒక మోడల్ అయితే ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13 కూడా వస్తుంది. అండ్ దీంట్లో ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, డ్యువల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఎల్పిడిఆర్ 5 ర్యామ్ ఉంటుంది, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ మనకు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8 GB ర్యామ్, 130 GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ రోజు ఎప్పుడో 8 GB ర్యామ్ అనేది ఇంకా మోర్ దాన్ ఎనఫ్. ఒక హై ఎండ్ యూజర్ అయినా సరే 8 GB అయితే సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. యాజ్ ఆఫ్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు లిటరలీ 5000 mAh బ్యాటరీ విత్ 130W వాచింగ్ సపోర్ట్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. 3.5 జాక్ గురించి వీళ్ళు ఏమీ అయితే మాట్లాడలేదు. మేబీ 3.5 జాక్ దీనికైతే ఉండదు 99%. అండ్ 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కగా వస్తుంది. అండ్ దీనికి డిస్ప్లే పెద్దగా ఇచ్చారు కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా ఖచ్చితంగా అయితే పెంచాల్సింది. మనకు పవర్ కన్సంప్షన్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి 120W వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్లో 80W ఇచ్చారు iQOO న్యూ 6 లో, దీనిలో మీకు 120W అయితే ఇచ్చారు. దానికంటే 40W అయితే పెంచడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏమంటే అరౌండ్ 20-25 మినిట్స్ కంటే లోపలే 0-100% ఫుల్ ఛార్జ్ ఎక్కిస్తుందని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ప్లాన్ చేసిన దానికి మనకు రియల్ వరల్డ్ టైంకి ఎప్పుడు మ్యాచ్ అయితే కాదు. ఎగ్జాంపుల్ కోసం రెడ్మీ నోట్వెల్ ప్రో ప్లస్ అయితే తీసుకోవచ్చు, 200W వచ్చే 210W ఏమో ఉంది డిస్కవర్ వచ్చింది. వాళ్ళు క్లైమ్ చేసింది 9 మినిట్స్, కాకపోతే ఏ ఒక్క మొబైల్ మనకు 9 మినిట్స్లో ఛార్జ్ అయితే చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టెక్ యూట్యూబర్స్ దానిపైన ట్రయల్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయితే చేశారు. మ్యాక్సిమం మనకు 12 మినిట్స్ దాకా రీచ్ కావడం అయితే జరిగింది అనమాట. అండ్ ఫైనల్ ఈ యొక్క iQOO న్యూ 7 కోసం ఎదురు చూడాలో లేదా అంటే ఖచ్చితంగా అయితే ఎదురు చూడండి. ఎందుకంటే ఇది వచ్చేసి మీకు అరౌండ్ 30-32K వరకు వస్తుంది అనే కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ యొక్క మొబైల్ డెఫినెట్లీ హైలైట్ గా అయితే iQOO ఉంటుంది. లేదు 35K వరకు రీచ్ అవుతే కూడా తీసుకోవచ్చు, కాకపోతే కెమెరా విషయంలో కాస్త కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 MP యూసెస్ కెమెరాస్ ఇచ్చారు కాబట్టి. సో ఓవరాల్గా నాకైతే మరీ అంతగా ఇంట్రెస్టింగ్ అయితే కనిపించడం లేదు. మోస్ట్లీ మీరు కెమెరా పైన ఎక్కువ ఇంట్రెస్టింగ్ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఒక మొబైల్ డెఫినెట్లీ చాలా హై రేంజ్గా అయితే ఉంటుంది. డెఫినెట్లీ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇదన్న ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నథింగ్, సైనింగ్ అవుట్ అండ్ బై బై ఫర్ నౌ.